ఇనాటి డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటి చూద్దాం. డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 55 సంవత్సరాలు. ఆమెకు సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్లో ఉంది. ఈ సమస్యకు ప్రస్తుతం కీమోథెరపీ చేయిస్తున్నాం. ఈ థెరపీ వల్ల ఈ క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా? వేరే ఇతర చికిత్స ఏమైనా అందుబాటులో ఉందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మగారికి సర్వైకల్ క్యాన్సర్ అన్నారు, సెకండ్ స్టేజ్లో కీమోథెరపీ తీసుకుంటున్నారు అన్నారు. సహజంగా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్లో మొదటి స్టేజ్లో అర్లీ సెకండ్ స్టేజ్ అంటే స్టేజ్ 2A లో ఆపరేషనే ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్. స్టేజ్ 2B లో ఒకసారి ఎలా ఉంటుందంటే కొంచెం రేడియేషన్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరుగుతుంది, లేదా కంప్లీట్గా రేడియేషన్ కీమోథెరపీని ఇవ్వడం జరుగుతుంది. మీరు మరి సెకండ్ స్టేజ్లో అది ఏ స్టేజ్ అనేది చెప్పలేదు, బట్ ఓన్లీ కీమోని ఇస్తున్నారంటున్నారు. కాబట్టి స్టేజ్ 2B అయినా కూడా స్టేజ్ 3 అయినా కూడా మనం ఎలా ఉంటుందంటే ట్రీట్మెంటు రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు కొత్త కీమోని అంటున్నారు కాబట్టి అది మరి ఫోర్త్ స్టేజ్లో ఉందా లేకపోతే మరి మీకు ఆ క్లారిటీ మీరు నాకు సరిగ్గా చెప్పలేదు. సెకండ్ స్టేజ్లో ఉంటే మాత్రము ఏదర్ రేడియేషన్ ప్లస్ కీమో ఆర్ సర్జరీ, ఇవి రెండే ముఖ్యమైనటువంటి మార్గాలు. సో మీరు ఆ స్టేజ్ని బట్టి ఇప్పుడు కీమోనే ఇస్తున్నారు కాబట్టి మీ వైద్యుని సలహా తీసుకొని ఏమైనా రేడియేషన్ ఏమైనా యాడ్ చేయాలా, లేకపోతే సర్జరీ ప్లాన్ ఉంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సర్జరీ ట్రీట్మెంట్ ఇచ్చే ప్లాన్ ఉంటే ముందు కీమో ఇస్తారు, ఇచ్చిన తర్వాత కొంచెం సైజ్ ఏమైనా తగ్గిన తర్వాత సర్జరీకి ప్లాన్ చేసేదానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి వైద్యుని కలిసి మరి సర్జరీకి ప్లాన్ చేసే దానికోసమని కీమో ఇస్తున్నారా లేకపోతే రేడియేషన్ ఏమైనా యాడ్ చేస్తారనేది మీరు క్లియర్గా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.